న్యూస్. మనూరు మండలం రాయపల్లి గ్రామంలో హజరత్ సూఫీషా మహమ్మద్ రోషాన్ అలీ గారి 38వ ఉర్సు ఏ షరీఫ్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా పీఠాధిపతి సోషిఫా అక్రమ్ అలీ అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపల్లి గ్రామంలోని రోషన్ అలీ గారి 38వ ఉర్సు సే షరీఫ్ రేపు అనగా ఆదివారం వివిధ గ్రామాల నుండి గంతాలు ఊరేగింపుగా వచ్చి ఈ దర్గాకు చేరుకుంటుందని, అలాగే అన్నదాన కార్యక్రమం తదనంతరం ఖవాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 25వ తారీఖు సోమవారం దీపారాధన ఖవాలీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కావున తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉర్సు ఏ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రాయపల్లి కాప్షన్ మెంబర్ సలీం, పంచాయతీ వార్డు మెంబర్ షఫీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. క్రాస్ గీయించేదాము, ఖాళీ మూడు కట్టడం క్రాస్ గీయించేదాము, అది అట్లనే ఉంటుంది. ఇది ఉండగానే క్రాస్ చేస్తా, ఇది ఉండగానే చేస్తా, ఇక్కడ తీసుకో, ఇది కొంచెం ఇంకలా తీసుకో, అంటే ఏం వద్దు. నేను మొహమ్మద్ సలీం, కోఆప్షన్ మెంబర్ని. నాది రైపల్లి గ్రామము, నేను ఇక్కడే నివసిస్తాను. ఇక్కడ జాతరలు జరుగుతున్న ఏర్పాట్లలో విద్యుత్ కానీ, నీళ్లు కానీ, ప్రతి ఒక్కటి మా గ్రామం తరపు నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, మరియు అందరూ చాలా ఇక్కడ చాలా ఉండడానికి టెంట్లు కానీ, మంచిగా సమాఖాన కానీ, అన్నదాన కార్యక్రమం కోసం ప్రతి ఒక్క సౌకర్యం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అందరూ భక్తులు తమ ఈ గంధంలో 23 నాడు, మరియు 24 నాడు ఊరూరు గంధాలలో, మరియు 25 నాడు దీపారాధన మరి తీర్థం ఉంటుంది. కాబట్టి అందరు భక్తులు ఇందులో పాల్గొని విజయవంతం చేయగలరని మా గ్రామం తరపు నుంచి నేను కోరుతున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. నేను దర్గా పీఠాధిపతి సోఫీషా మహమ్మద్ అక్రమ్ అలీ. రైపల్లి దర్గా యొక్క ప్రఖ్యాత ఏమిటి, సోఫీషా మహమ్మద్ రోషన్ అలీ కాజీ షుత్తారి ఖలందరి రహమతుల్లాహ్ గారి 38వ ఉర్సు ఫంక్షన్ ఇక్కడ రైపల్లి గ్రామం మనూర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్లో జరగబడును. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. మరి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా 23 నాడు ఇంటి గంధము తీయబడును. 2వ రోజు 24 తారీఖు దీపారాధన, మరియు ప్రతి ఊరి నుంచి ఇత్యాల్, ముద్మానే, పెద్దపేట, గుంగళూరు, మిన్పూర్, హైదరాబాద్, బీదార్, కర్ణాటక, బలాతూర్ అక్కడి నుంచి గంధాలు గంధంలో తీయబడును. మరియు 25వ తారీఖు నాడు మా ప్రత్యేక కార్యక్రమం ఖవాలి భక్తులు భజన కార్యక్రమం కూడా జరగబడును. మరియు ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయని నేను సోఫీషా మహమ్మద్ అక్రమ్ అలీ సజ్జారానశీన్ అని ముత్తవల్లి దర్గా పీఠాధిపతిగా అందరికీ తెలియజేయడం, భక్తులు పాల్గొని విజయంతం చేయగలని మనవి చేస్తున్నాను. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదం పొందగలరని ఆశిస్తున్నాను.